చేతా మనల్ని సజీవ రెక్కల నుంచి దేవుడు ఆరోగ్యమిచ్చి క్షేమించి ఆయన నెమ్మదిచ్చి ఆయన సన్నిధిచ్చి అన్నిటికంటే ముఖ్యంగా ఆయన కుమారుడైన క్రీస్తు రక్తం చేత మనల్ని పవిత్రపరిచి ఆయన ఆత్మ ద్వారా మనం ఆయన స్తుతించడం వేయసలేనా మనం సిద్ధపరిచి ఆయన మందిరానికి నడిపించాడు. ఎన్నో ఆటంకాలు ఉండి ఎన్నో అవతారాలు ఉండి దేవుడు ఆయన మందిరానికి మనల్ని నడిపించాడు. మీరెంతో ధన్యులు. ఇంకా ఎంతోమంది రాలేకపోతున్నారు, వారి హృదయాల్లో ఉన్న భయం వాక్యం ఉంది. పెరిగి వారు ఆయన రాజ్యానికి ఏంటట, పెరిగి వారు అవిశ్వాసులు ఏమవుతారట, అగ్ని గంధములతో మండి గుండంలోకి పెరిగితాం. మనల్ని ఎవరు కాపాడాలి, దేవుడు కాపాడాలి. కొన్ని దేవుడు దానికి ఒప్పుకున్నాడు అనుకో, మనకి కరోనా వచ్చేయడానికి ఆయన బాగు చేస్తాడు. ఆయన బాగు చేయడం శక్తిమంతుడు కదా, లేకపోతే తీసేసుకుంటాడు ఆయన. మన హృదయంలో ఏముండకూడదు, భయం అనేది దేవుడు కాపాడేవాడు. మన జీవితంలో ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. మన జీవితంలో ఆయన నామం మహిమపరచబడాలి. మన జీవితంలో ఆయన నామం ఘనపరచబడాలి. అప్పుడు దేవుడు ఏ రీతిగా ప్రభు గురించి సాక్షిమించడో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎంతో నేను ఏం చేస్తున్నాను, అటువంటి అంతస్తులకు మనం రావాలి. మనల్ని బట్టి దేవుడు ఏం చేయాలి, ఆనందించే ఆ ధన్యతలో మనము నివసించడానికి దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని సిద్ధపరచును గాక. మన మధ్య సైమన్ ఉన్నాడు, నెలకు ఒకసారి రెండుసార్లు మన పరిచర్యలో వాడబడడానికి దేవుడు ఆయన ఆత్మ ద్వారా సిద్ధపరిచాడు, ఆయనకి ప్రేరేపణిచ్చాడు. రెండు వారాలు మనకి వర్తమానాన్ని అందిస్తాను. ప్రభు ఒక అరగంట దేవుడు ఆనందానికి కావలసిన హెచ్చరికలు దేవుడు తన ఆత్మ ద్వారా బిడ్డ ద్వారా మాట్లాడుతాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన సమయమందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తా ఉన్నాను. మరి మంచిని మరొకసారి సంఘంగా ఈ విధంగా మీ అందరితో దేవుణ్ణి ఆరాధించే కృపను దేవుడు అనుగ్రహించినందుకు ఆ దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మరి మనం ఆరాధన కొరకు సిద్ధపడదాము. మన బైబిల్ గ్రంథాన్ని తెరచి మొట్టమొదటిగా మనం కీర్తన గురించి ప్రారంభించుకుందాము. కీర్తనల గ్రంథము 100వ కీర్తనము. కీర్తనల గ్రంథంలో నుంచి 100వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. తర్వాత మిగతా వచనాలను కూడా వెళ్ళచ్చు. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించాను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములో ఉండును. మరి ఆనందం వరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. మహాగడ సర్వోన్నతుడ పరిశుద్ధ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ ఈ దినాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, మరి ఈ వారమంతా మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి దేవ మరి యొక్క ప్రభు దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. మీ సన్నిధిలో కూడి తండ్రి మీ బిడ్డలందరితో సంతోషించి ఆనందించి కీర్తనలు పాడి మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా
कृपन बटी वंदना अनेक मंदिर प्रभा इंकू तीन मैं भयपड़ी प्रभा तीन देवा तीन मैं सतोषाची धैर्यानी आनंदा सन्नी की देवा तीन मैं सतोष का मन आराधे कृपन तीन अनुग्रह विधान स्तोत्र चलिए सहाय से आराधन वर्तमान अनुग्रह प्रभा आत्म तो सत्यम तो पूर्ण मन तो पूर्ण आत्म तो देव मिम्मेल्ल तीन स्तुति भाग्यम अंदर की तरह अनुग्रह देवा परशुदात्म देवा नड़प्ची आत्म सहाय तो मम्मी नड़प्चम इंकनों तीन रे बड़े तीन मैं मेरे प्रेरपण कल अंदर तीन मरी वी समा कूड़ी प्रभा देव मैं सतोष का मिम्मेल आराधे कृपा दयचेम संघा दयचेम समस्त प्रभावे मैं टापिक क्लिष्ट परस्थित देवि स्तुति देवि आराधन चेयर अने टापिक कीर्तन ग्रंथों ఈ 100వ కీర్తనతో మనం ప్రారంభించుకొని మిగతా వచనాలను మనం వెళ్దాము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి. ఉత్సాహ ధ్వని ఎప్పుడు మనం చేస్తాము, మనం మనకి ఎంతో సంతోషం ఆనందం లోపల కలిగినప్పుడు, అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఎంతో సంతోషపడతాం. అలాగే ఇక్కడ భక్తుడు చెప్తున్నది ఏంటంటే సమస్త దేశాలారా యెహోవాకు మీరు ఉత్సాహపడి చేయండి. అంటే ఏదో ఒక కార్యాన్ని బట్టి కాదు, కానీ మన యొక్క దేవుని బట్టి మనము ఉత్సాహపడి చేయడం, మన ప్రభువును బట్టి, మన రక్షకుడిని బట్టి. ఎందుకు? ఆయన మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన మన దేవుడు కాబట్టి. నిజంగా దేవుణ్ణి మనం అందరం కూడా తెలుసుకున్నాం కాబట్టి మన దేవునికి మనం ఏం చేయాలి, ఉత్సాహాన్ని చేయాలి, ఉత్సాహాన్ని చేయాలి, సంతోషంతో ఆనందంతో. రెండవ వచనంలో చూడొచ్చు, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. మన దేవుని సన్నిధిలో ఏముంటుందండి, సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంటుంది దేవుని సన్నిధిలో. కాబట్టి మనం ఎంతగానో మన దేవుణ్ణి బట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఉత్సాహంతో సంతోషంతో దేవుని మనం ఏం చేయాలి, ఆరాధన చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్సెంట్. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధనకు వచ్చి కూర్చొని మనస్సు మాత్రం మైండ్ మాత్రం ఇక్కడ ఉండదు, ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి అవన్నీ తలంచుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. కానీ దేవుని గ్రంథం చెప్తుంది, మీరు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి, మనం సంతోషంతో ఆనందంతో అన్నిటినీ మరిచిపోయి, అన్నిటినీ విడిచిపెట్టేసి, మన ఇబ్బందుల్ని ఇక్కడ అన్నిటినీ విడిచిపెట్టేసి దేవునికి మనం ఏం చేయాలి, సంతోషంతో ఆనందంతో ఆయన సన్నిధిలో మనల్ని ఇక్కడ కూర్చోబెట్టాడు కాబట్టి. ఆయన మనల్ని సజీవ కప్పులో ఉంచాడు కాబట్టి, ఆయన మనకి గొప్ప రక్షణను దయచేశాడు కాబట్టి, ఆయన మనకి లోకస్తుల వలె లోకంతో కలిసి ఆనందించకుండా దేవునిలో ఆనందించే కృపనిచ్చాడు కాబట్టి దేవుని సన్నిధిని మనం నిత్యము ప్రేమించాలి, సంతోషించాలి, ఆనందించాలి. కాబట్టి మనం ఉత్సాహగానము చేస్తూ ఆయన సన్నిధికి రావాలి, సంతోషంగా యెహోవాను మనం సేవించాలి. మూడవ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనలను పుట్టించను, మనము ఆయన వారము. మన దేవుడిని మనం ఎందుకు మనం స్తుతిస్తున్నామంటే మనం ఆయనకి చెందిన వారు, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన తన స్వరక్తనిచ్చి మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు. ఆయన మనము విలువ పెట్టి కొనబడిన వారము, మన మన సొత్తు కాదు. ఆయన తన విలువైనటువంటి రక్తాన్ని ఇచ్చి
మనందరిని కూడా కొనుక్కున్నాడు కాబట్టి మనం ఆయన సొంతం అయిపోయాం కాబట్టి ఇక్కడ యాకోబు చెప్తా ఉంది మనము ఆయన వారము ఆయనే మనల్ని పుట్టించను ఈ లోకంలో అందరినీ ఆయన పుట్టించాడు కానీ కొంతమందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అందులో నీవు నేను ఉన్నాం ఎంత గొప్ప ధన్యత ఒక 1000 మందిలో ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకున్నాడు నిన్ను నన్ను కాబట్టి మనం ఎంతో ధన్యులము మనమందరము కూడా ఆయన చేత మనం పుట్టించబడిన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేము గొర్రెలము దేవుడు ఈ లోకంలో తన ప్రజలుగా ఉండడానికి ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు వారందరూ కూడా ఆయన ప్రజలు ఆయన పిల్లలు ఇశ్రాయేలు ద్వారా మరి ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడు మరి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రక్తాన్ని చిందించినప్పుడు కేవలం ఇశ్రాయేలు కోసం మాత్రమే కాదు కానీ మొత్తం ఈ లోకంలో ఉన్న వారందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టి మనమందరము కూడా ఆయన రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనము కూడా ఎవరమే మనము కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలీయులమే కేవలము శారీరకమైనటువంటి ఇశ్రాయేలీయులు కాదు కానీ మనమందరము ఆత్మీయంగా ఇశ్రాయేలీయులుగా ఆయన పిల్లలుగా మార్చబడ్డాము అందుకే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మనము ఆయన ప్రజలము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయన కాపరిగా మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన పోషిస్తున్నాడు ఆయన మనల్ని నడిపిస్తున్నాడు ఒక గొర్రెల కాపరి గొర్రెలన్నింటినీ మేపడానికి తీసుకొని వెళ్తాడు ఆ గొర్రెల కాపరి ఎటు వెళ్తే గొర్రెలు వెనకాతగా వెంబడిస్తాయి ఒకవేళ ఆ గొర్రెల కాపరి వెళ్ళి అలాగా ఒక పెద్ద బొయ్య ఉందనుకోండి ఆ బొయ్య వైపు వెళ్తే ఏమవుతాయి గొర్రెలు కూడా ఆ గోతులో పడిపోతాయి మన కాపరి మరి గొర్రెలకు మేమే మంచి కాపరి కాబట్టి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆయన ప్రజలు మనం అందరం కూడా ఆయన మేపే గొర్రెలు మనం అందరం కూడా తర్వాత 4 కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించుడి మనం ఎంత కీర్తనలు పాడతాము దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది మీరు కీర్తనలు పాడండి ఆయన నామాన్ని మీరు ఘనపరచండి సంతోషంతో ఆనందంతో కీర్తనలు మీరు పాడండి పాడుతూ ఆయన ఆవరణంలోనికి ప్రవేశించండి అని లేఖనే సెలవిస్తూ ఉంది కాబట్టి మనం కీర్తనలు పాడుతూ అలాగే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు అని జీవితంలో ఆయన చేస్తున్నటువంటి అనేక భేదాలు బట్టి ఆయన నామాన్ని మనం ఏం చేయాలి స్తుతించాలి ఘనపరచాలి నా జీవితంలో ఏమేమి దేవుడు చేయలేదండి గొప్ప గొప్ప చెప్పుకోదంత కార్యాలని దేవుడు జరిగించలేదండి అని ఎవరైనా చెప్తారేమో నువ్వు దేవుని సన్నిధికి ఇక్కడికి వచ్చావంటే నువ్వు రక్షించబడ్డావంటే అదే గొప్ప కార్యం అన్నిటికన్నా గొప్ప కార్యం అదే మనం పాపం నుంచి శాపం నుంచి విడిపింపబడ్డాం దేవుని పిల్లలుగా మనము చేయబడ్డము ఆయన రక్తంతో కడగబడ్డము అన్నిటికన్నా మన జీవితాల్లో చేసేటువంటి దేవుడు చేసినటువంటి అన్ని మేలు కన్నా ఎంతో గొప్పది ఎంతో ఉన్నతమైనటువంటి మేలు కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి మన దేవుడికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి చెల్లించాలి ఆయనను స్తుతించడి ఆయన నామమును ఘనపరచుడి దేవుడిని స్తుతించడం అనేది ఆయన్ని కీర్తించడం అనేది అది మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన దానిగా మనం ఎంచుకోవాలి దేవుణ్ణి ఆరాధన చేయడము ఆయనను స్తుతించడము మన జీవితాల్లో ఘనంగా ఎంచుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా ఎంతో ఘనంగా ఆయన పెంచిస్తాడు ఆయన మనల్ని కూడా ఎంతో ఘనపరుస్తాడు ఆయన కాబట్టి మన జీవితాల ద్వారా ఆయన నామాన్ని మనము ఘనపరచాలి 5వ వచనంలో చూస్తే యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యము ఉండును ఆయన సత్యము తరతరములు ఉండును దేవుడు దయాళుడు దయ కలిగిన వాడు
ఎన్ని సార్లు మనము దేవుని విరోధంగా మనము తప్పు చేసినా తగ్గిపోతున్నప్పటికీ తగ్గిపోతున్నప్పటికీ ఆయన మనం ఏం చేస్తున్నాడు, తిరిగి కనికరం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు మన పట్ల. దయ చూపించి మనం పశ్చాత్తాపంతో ఆయన వేడుకున్నప్పుడు ఆయన చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు ఆయన, మన దోషాలన్నింటినీ ఆయన క్షమిస్తున్నాడు. ఎంతో దయ కలిగిన వాడు. మనం శ్రమలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఆయన దయ కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఆ ఇబ్బంది నుంచి ఆ శ్రమ నుంచి మనల్ని విడిపిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన దయాళుడు, ఆయన కృప మన పట్ల నిత్యము ఉంటుంది. ఆయన కృప మన పట్ల నిత్యము ఉంటుంది. మనకు తెలియదు, మనం మన పనులు చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాం. వారం దినాల్లో 6 దినాలు మనం బయట మన యొక్క పని పాటలు, మన ఉద్యోగాలు, మన పనులు చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయన కృప ఏం చేస్తుందో తెలుసండి, ఆయన కృప మనలను ఆవరించి ఉంటుంది. నిత్యము కూడా ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటుంది. కాబట్టి ఆయన కృప ద్వారా మనం అందరము కూడా ఏం చేస్తూ ఉన్నాము, నిత్యము మనము మనం బ్రతుకుతున్నాము, చదిస్తున్నాము. దేవుని కృపను బట్టే మనము ఈ విధంగా మరలా దేవుని సన్నిధిలో చేరడం చేయగలుగుతున్నాము. కాబట్టి మనం మర్చిపోకూడదు, దేవుని యొక్క కృప నిత్యము నన్ను నడిపిస్తుంది, నన్ను ఆవరించి ఉంటుంది, నన్ను సంరక్షిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. నన్ను నిరంతరం కూడా కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కేవలము దేవుని యొక్క కృపచేత మాత్రమే మనం రక్షించబడ్డాము. మనం ఎన్ని నీతి క్రియలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా దేవుని దగ్గర ఎలా ఉంటాయంట, మురికి గుడ్డలాగా ఉంటాయంట. ఏదో నేను దాని ధర్మాలు చేసేస్తాను, సహాయం చేసేస్తాను అని అంటే అది దానివల్ల నువ్వు రక్షింపబడవు. దేనివల్ల మనం రక్షింపబడతాము, యేసు క్రీస్తునందరి విశ్వాసం ద్వారా మాత్రమే మనము రక్షించబడతాము. కాబట్టి దేవుడు తన యొక్క ఉచితమైనటువంటి కృప మనకు అనుగ్రహించాడు. ఆ ఉచితమైనటువంటి కృపే మనల్ని ఆవరించి మనల్ని నడిపిస్తూ ఉంది. మంచిది, ఇంతవరకు మనం ఏం చేస్తాము, దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి, గణపరచాలి, ఆరాధన చేయాలి, ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలి, ఉత్సాహం చేయాలి, మన పూర్ణ మనసుతో ఆయనను ఆరాధించాలని మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. అన్ని పరిస్థితులు మంచిగా సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, పరిస్థితులు బాగోలేనప్పుడు, పరిస్థితులు ఏమాత్రము మనకు అనుకూలించినప్పుడు మనం దేవుని ఏ విధంగా స్తుతించాలి. అటువంటి వారు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా, దేవుని స్తుతించారా, ఆరాధన చేశారా అంటే చాలామంది ఉన్నారు. కొన్ని విషయాలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో మనం కొన్ని వచనాలు చదువుతాం. అపొస్తలుల కార్యాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 16 నుంచి 34 వరకు మనం చూసినట్లయితే మేము ప్రార్థనా స్థలంలోకి వెళ్ళుచుండగా దయ్యము పట్టిదైన శోధ చెప్పుట చేత తన యజమానులకు ఒక లాభం సంపాదించుచున్న ఈ యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఇక్కడ నేను ఇవన్నీ చదవాలి కానీ కింద వచ్చిన చదువుకుందాము. ఇక్కడ దయ్యం పట్టి శోధ చెప్తుంది ఒక ఆవిడ, శోధ చెప్తా ఉంది. అప్పుడు పౌలు చూశాడు, పౌలు చూసి ఏం చేశాడు, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విధంగా బాధపడుతుందని ఆ దయ్యం నుంచి విడిపిస్తామని చెప్పి దయ్యం నుంచి విడిపిస్తాడు. ఏమని, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాడు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది, అది ఒక మంచి కార్యమే కదా. దయ్యం పట్టినటువంటి ఒక ఆవిడ్ని ఏం చేశాడు పౌలు, విడిపించాడు. యేసుక్రీస్తు నామంలో నేను నేను గర్దిస్తా ఉన్నాను అని అంటానే ఆ దయ్యం వెంటనే విడిచిపోయింది. ఆ తర్వాత చూస్తే ఆమె యజమానులు ఉన్నారు కదా, చక్కగా లాభం సంపాదించుకుంటున్నారు ఈవిడ సోది చెప్పడం వల్ల, డబ్బులు బాగా సంపాదిస్తా ఉన్నారు. ఇప్పుడు దయ్యం పోయింది, ఈమె సోది చెప్పలేదు, ఎలా ఎవరి కార్యం చేశారంటే ఇదిగో ఈ మనుషులు
చేశారు ఎవరు పౌలు సీలలు అన్నమాట ఇక్కడ చూడండి 19వ వచనంలో ఆమె యజమానులు తమ లాభ సాధన పోయేనని చూచి పౌలును సీలను పట్టుకొని గ్రామపు చావీలోకి అధికారుల వద్దకు ఈడ్చుకొని పోయింది అంతట న్యాయాధిపతి యొక్క వారిని తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులైంది రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారాలను ప్రచురించుచు మన పట్టణము గరిబిరి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జన సమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చింది న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని దత్తములతో పట్టవలనని ఆజ్ఞాపించింది మీరు చేసిన కార్యం మంచి కార్యమా చెడ్డ కార్యమా దయ్యాన్ని పీడించడం దయ్యాన్ని మంచి కార్యం చేశారు కానీ జన సమూహం ఏం చేశారు వారి మీద దొమ్మిగా పడిపోయి ఈడ్చుకొని పోయారు ఏ విధంగా ఈడ్చుకొని వెళ్ళారో మనకు తెలియదు కానీ ఈడ్చుకొని వెళ్ళిపోయారు వాళ్ళని అక్కడ గ్రామ చావడీలో పెట్టారన్నమాట చూడండి మనకి పల్లెటూరులో జరుగుతాయి కదా గ్రామ సభలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూర్చుంటారు గ్రామంలో అందరూ వస్తారు ఏదైనా తప్పు చేసినప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళే విచారించుకునేవాళ్ళు ముందు ఆ విధంగా తీసుకొని ఈడ్చుకొని పౌరు సేవని తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే వీళ్ళు ఏదో దుర్బోధలు అయ్యి కూడా బోధించేస్తూ ఉన్నారు పట్టణాంతటిని కూడా గర్భిణీ చేసేస్తూ ఉన్నారు అంతేగాని దయ్యాన్ని వీళ్ళు వదలగొట్టారనే ఇది కాదు అక్కడ చూడండి న్యాయాధిపతులు ఏం చేశారు వాళ్ళని వస్త్ర బట్టలు తీసివేసేసి వాళ్ళని ఏం చేశారు బెత్తాలతో పట్టండి అని ఆజ్ఞాపించారు తర్వాత చూడండి 23లో వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంలో కనిపెట్టవాలని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించారు దేవుని కోసము వారు చాలా దెబ్బలు తిన్నారు బట్టలు ఓడిపించేసి ఫుల్గా దత్తాలుకొని కొట్టేశారు దయ్యం నుంచి విడిపించినంత మాట ఈరోజు పరిస్థితులు కూడా అదే విధంగా ఉంటాయి ప్రభువుని ప్రకటిస్తున్నప్పుడు గ్రామాల్లో వెళ్తున్నప్పుడు అనేక చోట్ల మరి చాలామంది వ్యతిరేకం తయారయ్యి ఏం చేస్తున్నారు మరి వ్యతిరేకంగా మాట్లాడడం సంభాషణలాడడం కొట్టడం చాలామందిని హింసించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు ప్రభు కోసం వాళ్ళందరూ కూడా భరిస్తూ ఉన్నారు ఇక్కడ పౌలు సేవలు కూడా అదే విధంగా దేవుని గురించి భరించారు తర్వాత చూడండి అతను అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బండ వేసి బిగించాము చూడండి మనం సువార్త ప్రకటించడానికి వెళ్ళాము మంచి కార్యమే మనల్ని అందరూ దుర్భాషలాడి కొట్టేసి తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారనుకోండి ఆ జైల్లో పెట్టిన తర్వాత మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి ప్రభా నీ కోసం నేను నీ పని చేస్తూ ఉన్నాను ఈ విధంగా వీళ్ళందరూ కూడా నన్ను హింసిస్తూ ఉన్నారు నీవు నన్ను నీవు చూస్తూ ఉన్నావు కదా వాళ్ళ నుంచి నన్ను ఎందుకు వినిపించలేదు ఇదేగా నాకు వస్తుంది మన మైండ్లో అంతేనా ఇక్కడ చూడండి 25వ వచనం చూడండి ఎవరైనా చదవండి ఒకసారి అయితే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి వినుచుండిరి